ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని? వేడుక చూస్తున్నావా? భర్తగండం భగ్గుమంటోంది. మధ్య వాళ్ళు లేని వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నారు. చెడ్డ వాళ్ళందరూ చెలరేగుతున్నారు. నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు. ఏమిటి వినాయక, నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు? ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు చెడ్డ పనులు పాపాలు పుణ్యాలు చేయిస్తున్నావు? ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? వెళ్ళి చెడ్డ వాళ్ళు చెప్పు, మంచి వాళ్ళు ఉద్ధరించు. ఇదిగో ఇదిగో తీసుకో, నీకు దమ్ముట వెళ్ళి వాళ్ళు చెప్పు, తీసుకో. వెళ్ళవు వెళ్ళవని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టాలని, పూజల పునస్కారాలు చేయాలని, పండుగలు పంపాలి ఉండవని. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్, స్టార్డమ్, స్టార్డమ్. నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు, తెలివి లేదు. నీకంటే మనుషుల ఎంతో తెలివైన వాళ్ళు. మార్కొని రేడియో కనిపెట్టాడు, గ్రాంబల్ టెలిఫోన్ కనిపెట్టాడు, నువ్వే కనిపెట్టావు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి కరెంట్ కనిపెట్టాడు. నువ్వు ఇంకా ఈ నూనె దీపంతో అగురేస్తున్నావు. ఎందుకని? మనిషి కనిపెట్టిన కరెంటు వాడితే నీకు అవమానమని. కడుపుమంట కడుపుమంట, ఎడిసన్ అంటే నీ కడుపుమంట. గజముఖుడు గజముఖుడు వీరపని అందరినీ పట్టుకుని ఆటాడిస్తున్నాడు. ఏం పీకేవు? వాడు స్వేచ్ఛగా అడవులో తిరుగుతున్నాడు, రేపు మంత్రి కూడా అవుతాడు. వెళ్ళి కాళ్ళు పట్టుకో, ఇంకా గుడి కడతాడు. ఏడాదికోసారి కిందకి దిగుతావు, అలంకారాలు చేయించుకుని పూజలు చేయించుకుని ఉండడం దుబ్బి తిని తైతకలాడుతూ చెక్కేస్తావు. నీకంటే నేనైనా నలుగురు చెడ్డవాళ్ళని పైకి పంపించాను, తెలుసా? ఇక నీ వల్ల కథ. నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఇక్కడ ఉండడానికి తీయలేదు. ఫినిష్, మంచి చేయలేని దేవుడు ఫినిష్. ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. గోవింద్ గోవింద్ గోవింద గజానన గోవింద సీట్ కాళీ అమ్మయ్య. రాకపోయావో షూట్ చేస్తాను, రాదు వద్దు వస్తున్నా. ఇవ్వు ఇవ్వు హారతి, ఇక నేనే దేవుడు, దేవుడే నేను, నాకే పూజారు. చెయ్యి దుర్మహాయన మహా, దుష్టాయన మహా, నీచ బుద్ధాయన మహా, రావణాయన మహా, రాక్షసాయన మహా, నీచాయన మహా, పరమనీచాయన మహా, నికృష్టాయన మహా, మహానైవేద్యం, కర్పూర నీరాజం సమర్పయామి సమర్పయామి. అయ్యో అమ్మా, చాలు చాలు, ఇదే నీ ఆఖరి పూజ, గుర్తుంచుకో. ఇంకోసారి మంత్రం గీతం నవ షూట్ చేసి పడతాను. ఈ పనులేసి ఇంకో పరదన చూసుకో. వెళ్ళు వెళ్ళు. అలాగే బాబు. ఆగండి ఆగండి, గుళ్ళ కలగండి. గుళ్ళ దేవుడు లేడు, దేవుడు పంపించాను. గుడి ఖాళీగా ఉంది, లేవండి లేవండి లేవండి. మీకు ఇల్లు వాకి లేదు కదా, అందుకే దేవుడు పంపించాను. గుడి ఖాళీగా ఉంది ఈ రోజు నుంచి, గుడే మీకు ఇల్లు. బాబు గుళ్ళకి వెళ్ళి హాయిగా ఆడుకో, అందరం ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. దేవుడు నేను చెప్తున్నాను, అందరం ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి. దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వింటరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. హలో మిస్టర్, ఐఎమ్ లుకింగ్ స్మార్ట్. ఎస్ సార్. గెట్ అప్ గెట్ అప్ ఆవతి, గెట్ అప్ గెట్ అప్. డర్టీ డర్టీ పీపుల్, నైస్ రెడీ. వర్కింగ్ అవర్స్ అందరూ పనిచేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is great. ఒరే మాయమండా, ఈ ఊళ్ళో నీకు ఎంతమంది నా కొడుకులు తప్ప సంబంధం ఉండే? ఎంతమంది రంక మొగుడురా నీకు? ఫోర్ దాంక సచ్చినాడా, ఎడన్నాళ్ళు అందరూ నన్ను ఉంచుకున్నాలేరా? నువ్వు సచ్చినాక ఈ ఊరందరికీ ఉంపుడు గట్టిగా ఉండి ఊరంతా వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళి ఆ రైలు కింద తలపెట్టి సారా సచ్చినాడా. ఇక ప్రశాంతంగా ఉండమ్మా, వాడు చచ్చాడు. God is great. అయ్యయ్యో, నీ చేతులు ఇరిగిపోను. నా ముఖని పట్టను పెట్టుకున్నావు కదరా, నే మాట వరుసగానే సావరా అంటే నువ్వు నిజంగానే చంపేశావు కదరా. దేవుడా అయ్యో, నా తాడు చంపేశాడరా దేవుడా. నేనేం చేయను, నీ ముదృష్టి వారా, నువ్వు నాశనం కాను, నీకు దేవతం చెయ్యా. అయ్యో నేనెందుకు బతకాలి దేవుడా? సైలెన్స్ సైలెన్స్. 90 crores minus 3. God is great, God is great. వాళ్ళు నిన్ను కన్నారు వెళ్ళారు, ఎందుకని ఆలోచించావా? నాలా అయిపోతావు, సెంటిమెంట్స్ ఎక్కువైతే
చివరికి చెప్పు కూడా దొరకదు. చూడు, ప్రపంచం చాలా విశాలమైంది. వెళ్ళు, వెళ్ళి హాయిగా బతుకు. పరిగెత్తు, పరిగెత్తు. వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఏమిటి, నా మొహం చూస్తారు? వెళ్ళి మీ మొగుడు మొహం చూసుకోండి, వెళ్ళండి. చీ 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 చీ, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ముందు అర్జెంటుగా ఇండియన్ క్లీన్ చేయాలి. ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి, మంచి వాళ్ళు చల్లగా ఉండాలి, చెడ్డవాళ్ళు చచ్చిపోవాలి. నువ్వు మంచివాడి, నువ్వు చల్లగా ఉండాలి, చల్లగల పైన ఉండాలి. బుద్ధేనా ఉందా నీకు? 97 వచ్చిన లాగుతానంటావా? హాయిగా పైన కూర్చోమంటే బండి లాగి చేస్తానంటావే? స్టూపిడ్, మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో. మరీ ఇంత సాఫ్ట్గా ఉంటే నిన్ను మెంటల్ హాస్పిటల్ చేరుస్తాను. నేను నీలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుణ్ణి అయ్యాను. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ముసలాడు, నువ్వు ఎండలో ఉంటే కొరదానికి గొడుగు కావాల్సి వచ్చినాయి. గొడుగు తాత, ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డవాళ్ళ తల నరికి సుఖంగా బతకాలి. చూసావా తాత, చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో, ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఈ నా కొడుకు. కొంపకి డెకరేషన్ ఒకటి, గ్లాసులు, ఇంటి చుట్టూ కాస్ట్లీ గ్లాసులు. ఇంటిని రైట్ చేస్తే ఇండియాకు నప్పు తీరుతుంది. అయ్యో అయ్యో అయ్యో, అద్దాలు పెళ్ళిపోయి. నమస్కారం. అద్దాలు పలుకుంటుంది ఎవరు? నేనే. ఎవరా నువ్వు? మా ఇంటి ఇద్దరే పలుకొడుతున్నావు? పట్టుకొని కట్టేయండి. షూట్ చేస్తాను, గొడవ పెట్టుకుంటావా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, నా కొడుకు. నువ్వు, నీ కొడుకు. నీ అమ్మ, ఇంత పెద్ద ఇల్ల, నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్ల. అయ్యి ముసలా, చూసావా వాడు వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు? నువ్వు ఉన్నావు. ఆ పై పోర్షన్ మొత్తం తాతకి రాసివ్వు, కింద పోర్షన్ నువ్వు ఉంటావు. ఎవడో మ్యాక్ మ్యాన్. తీసుకో, తీసుకో. ఇవాళ నుంచి పై పోర్షన్ మొత్తం ఇదే, హ్యాపీగా ఉండు. వీళ్ళిద్దరు ఎవరు? వై వై, బిజినెస్ మాట్లాడటానికి. బిజినెస్? ఓ బిజినెస్, నువ్వు ఎమ్మెల్యే పడాను కదా, నువ్వు డైవర్స్ తీసుకోలేదు కదా. బిజినెస్, బిజినెస్. నువ్వు ఆర్టిస్ట్ కాబని కదా, సూపర్ స్టార్. ఎస్ ఓకే, నీకేంటి వీటితో బిజినెస్? అమ్మా అమ్మా అమ్మా, తెలుగు భాష వచ్చా? తెలుగు మాట్లాడతావుగా, మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెలు కొవ్వు కొవ్వు, పెద్ద ఇంగ్లీష్ దొరకమ్మని నేను కల్లో కూడా అనుకోలేదు తల్లి. అమ్మ మనసు సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించావు, నువ్వు వందేళ్ళు చల్లి. ఆ దగ్గర కూడా వందేళ్ళు బతకరా, అది ఎలాంటిదో తెలుసా నీకు? నీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు ఆర్థిక ఇండియాని పాడు చేస్తున్నారు. అందరూ నీలాగ మంచి వాడు అనుకోకు. ఆ కారు ఎవరిది? బుద్ధి ఉందా నీకు? వాడదంటావు, అది నీది, అందరూ వేసిన ఓట్లది. చక్కగా చేయండి బిజినెస్. ఏం తాత, ఎలా ఉంది బిజీ 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 బిజినెస్? ఇదే కదా నువ్వు వాళ్ళతో చేసే బిజినెస్? ఏంటా బోట్ డ్రైవింగ్? అయ్యి తాత, వెనక నుంచి నాకు తగిలించు, కార్ని స్పీడ్గా తోలమని. ఉంటాను, కారాపో. ఇప్పటికైనా తెలుసుకో, అందరూ సమానమేనని. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. తాత, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. ఇది నీ దగ్గర ఉంచు, వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారాయి. ఇండియా కళ్ళు తెరిచింది.